పడల బాగానే ఆ చెట్టు కింద కూర్చున్నాడు అడగన ఒకసారి అడిగి అడిగితే ఏమంటాడు ఊర్నంటున్నామా ఆ ఏందే నిన్ను కాదు నేను మా ఆంటీతో మాట్లాడుకుంటున్నా ఊర్ ఆంటీ వందలే ఒక ఆంటీ ఆంటీ సరే గాని ఆయనకి ఒక కొండంత పట్టన్న ఆంటీ ఊర్నంటున్నారు మీరు నిన్ను కాదు నీకెందుకో ఇక్కడ తిరిగి మాకు మామూలు ఎందుకుంటారు మీరు ఆంటీ మరే అడుగుతా నాకు ఆంటీ పక్కనే కూర్చున్నా ఇప్పుడే ఊర్ని అడగడిది ఫోన్ నెంబర్ అడగనా ఫస్ట్ ఏం అడగను బాస్ చేస్తాడో లేదో అడగనా బాస్ చేస్తావా బాస్ చేస్తావా ఎవర్ని మేడం మీరు అడగడిది నేను మా ఆంటీతో మాట్లాడుకుంటున్నా వాళ్ళ ఆయన సరిగ్గా చేయట్లేదు అంటే చేయమని చెప్తున్నా ఇక్కడ ఎవరు ఆయన అక్కడ ఉన్నారు ఇల్లండి ఎవరు నేను నా ఇష్టం నేను కూర్చుంటా నా ఇష్టం హలో ఆంటీ మరే అంకుల్ ఎప్పుడు వెళ్తాడు చెప్పు అంకుల్ వెళ్ళిపోయేటప్పుడు ఈ అంకుల్ని తీసుకొని వస్తా నువ్వు అసలు ఏ ఫోన్ మాట్లాడినా డిస్టర్బ్ చేస్తున్నావు ఆంటీ ఇసుకెత్తున్నాడా ఆంటీ అసలు నీకెందుకో ముసలోడు ముసలోడు లాగా ఉండకోకుండా నీకు తలకాయ నొప్పి నువ్వే నేను ఫోన్ మాట్లాడుతున్నా ఆంటీ ఆంటీ మరే నువ్వు ఇవాళ చికెన్ చెయ్యి ఆంటీ తీసుకొస్తాను ఈ బట్టతలు అన్ని ఎవరికి బట్టతలు ఉంది వాళ్ళు అరుస్తున్నారు ఎవరుకుందా వాళ్ళు అరుస్తున్నారు నాకు లేదు నాకు లేదు కాబట్టి నేను అరవను నాకెందుకు వస్తాది నేను ముసలిదాన్న ఆంటీ ఆ కరెక్ట్ గా ఎంత ఉంటాడంటే నీ భుజాలు కాడికే వస్తాడు మరి నీకు ఓకేనా బస్ ఆస్తాడులే సేమని చెప్తా నేను సేమని చెప్తా నేను మీరు అక్కడ వెళ్ళండి అమ్మా ఈ గోళ మీ గోళ ఇక్కడ ఉంది కూర్చోండి మీరు నీకేం బాధ ఒక బెంచ్లో ముగ్గురు కూర్చోవచ్చు నలుగురు కూడా కూర్చోవచ్చు నా ఇష్టం నువ్వు వెళ్ళి చూసుకో అంటే మరే ఆయన చేతికి అదేందో తాడు కట్టుకున్నాడు అది తీసేస్తాలే అప్పుడు నీ మాట వింటాడు మీరు నీకేంది బాధ నెమ్మరుతావా చెట్టు కింద నీడకొచ్చి కూర్చున్నా మీరు ఏంటిది మీరు నువ్వు ఎందుకు కూర్చున్నావు నేను అడిగా నాకు ఎందుకు చెప్తున్నా నేను వెళ్ళా ఆంటీ ముట్టుగా అన్న గుచ్చుకుంటా సరిగ్గా కూర్చోమని చెప్పు మీరు నీకే ఆంటీ నువ్వు లైన్ లో ఉండ ఏంది బాధ నన్న నేను మీరు వెళ్ళండి మీ పేరు రాసి మీరు మాకు డిస్టర్బెన్స్ అవుతుంది తలనొప్పి ఉంది ఇవాళ నాకు అర్థమైందా నీ తలనొప్పి ఉంటే నా బుర్ర ఇక్కడ వచ్చి బుర్ర తింటుంది నా ఇష్టం ఆంటీ అంటున్నారు బట్ట తల అంటున్నారు సరే నేను సెట్ చేస్తాను ఆగా నువ్వు ఆంటీ కావాల్సింది ఆంటీ మరే మ్యారేజ్ అయింది ఇక్కడ మ్యారేజ్ అయిందంట కాదు ఇదిగో మ్యారేజ్ అలాగా ఇక్కడ మాట్లాడకండి మీరు హలో ఆంటీ మరే వాళ్ళ ఆవిడతో పొద్దున ఉంటాడంట నీతో సాయంత్రం ఉంటాడంట మరి నీ ఇష్టమేనా సరే డబుల్ మీనింగ్ మాట్లాడు సింగిల్ మీనింగ్ లో మాట్లాడతా వస్తావా వస్తావా మా ఆంటీ పిలుస్తుంది.